పోలవరం నిర్మాణం వ్యవహారంలో కేంద్రం వైఖరిపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వద్దంటే చెప్పండి, నమస్కారం పెట్టి ప్రాజెక్టును వదిలేస్తానని అనే స్థాయిలో చంద్రబాబు మాట్లాడారు. ఇప్పటిదాకా పోలవరం విషయంలో ఎంతో పట్టుదలను, కేంద్రం విషయంలో ఎంతో సంయమనాన్ని పాటించిన బాబు మొదటిసారి బరస్టయ్యారు. చేతనైనంత కష్టపడతాను, కేంద్రం ఇలాగే మొండికేస్తే ఓ నమస్కారం పెట్టి వారికే వదిలేస్తారని ఈ రోజు మీడియా ముందు బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం విషయంలో ఎన్ని సమస్యలున్నా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చంద్రబాబు ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టే ప్రతి సోమవారం పోలవరంగా మార్చి తానే ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తూ వచ్చారు. అటు కాంట్రాక్టర్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, అధికారులను పరుగులు పెట్టిస్తూ అనుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని శాయశక్తులా ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ఎంత ప్రయత్నించినా ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో కాకపోవడం, అటు కేంద్ర ప్రభుత్వం అడ్డు తగలడంతో బాబులో అసహనం పెరిగింది. ఇటు కేంద్రం వ్యవహారం స్పష్టంగా అర్థమవుతోంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కట్టనివ్వదు. కేంద్రం వైఖరి మే నెలలోనే అర్థమైపోయింది. అప్పుడే కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసింది, ప్రాజెక్టు పనులు సవ్యంగా సాగడం లేదని, సాగుతున్న పనుల్లో కూడా క్వాలిటీ లేదని అడ్డుపుల్లలు వేస్తూ వచ్చింది. అప్పుడే చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లే హడావుల్లో ఉండి కూడా నాగపూర్ వెళ్లి గడ్కరీని కలిశారు. ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టుపైనే చర్చించి నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడానికి సహకరించాల్సిందిగా కోరారు. కానీ కేంద్రం వైఖరి మారలేదు. పోలవరాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబును అన్ని రకాలుగా ఇరుకుని పెట్టాలని ప్రయత్నిస్తూ వచ్చింది. మేలో రాసిన మొదటి లేఖలో ఉన్న కాంట్రాక్టర్ సరిగా పనిచేయటం లేదని రాసిన కేంద్రం ఇప్పుడు తాజాగా రాసిన లేఖలో కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించడానికి వీల్లేదని, అసలు టెండర్ ప్రక్రియని ఆపేయమని హుకుం జారీ చేసింది. అంటే దీని అర్థం కేంద్రానికి ఉన్న కాంట్రాక్టర్ పనికి రాడు అంటోంది. మరోవైపు కొత్త కాంట్రాక్టర్ ను పెట్టుకోవడానికి వీల్లేదు అంటోంది. కేంద్రాన్ని ఒప్పించడానికి ఏపీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఢిల్లీ సర్కార్ మొండిగానే వ్యవహరిస్తోంది. లేఖ తర్వాత లేఖ రాసి తన వైఖరేంటో స్పష్టంగా చెబుతోంది. అందుకే చంద్రబాబు కూడా కేంద్రం మనస్తత్వం అర్థమైనట్లు కనిపిస్తోంది. ఇక పోలవరాన్ని కేంద్రం కొనసాగనివ్వదన్న ఆవేదన బాబు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్రం లేఖతో పోలవరం ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కేంద్రం లేఖతో పోలవరం గందరగోళంలో పడిందన్నారు సీఎం. మేలోనే ఏపీ సీఎం కనిపెట్టలేకపోయారా, కేంద్రం వ్యూహం ఏంటి అన్నది? అయితే దేవి, మొత్తంగా చూసుకుంటే కొత్త కాంట్రాక్టర్ పెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో 2 సార్లు సమావేశం ఏర్పాటు చేసినా కూడా ఇదే అంశాలను కేంద్రం పదేపదే అడ్డుపుల్ల వేస్తూ ఉంది. కొత్త కాంట్రాక్టర్ పెడితే ఎక్కువ సమయం పడుతుంది, మీరు ఇప్పట్లో కొత్త కాంట్రాక్టర్ పెట్టలేరు, పెడితే అతనితో పనిచేయించలేరని. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన వస్తుందన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా చొరవ తీసుకొని ఈ నెల 18న 1400 కోట్ల రూపాయల పనుల కోసం టెండర్లు పిలిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ విషయాల్లో కూడా
చాలా సానుకూలమైన వైఖరితో లేదని ఇక్కడ స్పష్టంగా అవుతుంది. ముఖ్యంగా చూస్తే కొత్త కాంట్రాక్టర్ ను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సుతారామ ఇష్టం లేదు. ఇప్పుడున్న కాంట్రాక్టర్ తోటి పనిచేయించాలన్న అన్న ఉద్దేశం తాజాగా ఈ అమర్జిత్ సింగ్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినికి రాసిన లేఖను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఈ పనులన్నీ అంటే ఈ టెండర్కు సంబంధించిన పనులన్నీ కూడా ఆపండి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చర్చించే వరకు కూడా ఈ వ్యవహారం మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందడుగు వేయొద్దంటే చెప్పడం ద్వారా చూస్తూ ఉంటే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ను మార్చే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు, ఆ కాంట్రాక్టర్తో పనిచేయించాలనే ఎజెండా బీజేపీ దగ్గర ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ కాంట్రాక్టర్ను మార్చకపోవడం వల్ల వస్తున్న ఇబ్బందుల గురించి రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలలుగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. 60 సీకింద ట్రాన్స్టాయికి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఎందుకు ఇచ్చింది, ఆ నోటీసులు ఇవ్వడం వల్ల వచ్చే పరిణామాలు ఏమిటి, కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల తమకు పనుల్లో ఎలాంటి పురోగతి ఉంటుందనే విషయాల గురించి కూడా గడ్కరీకి పూణే వెళ్లి ప్రత్యేక విమానంలో చంద్రబాబు వివరించి వచ్చారు. అయినప్పటికీ కూడా గడ్కరీ కరగలేదు, కేంద్ర ప్రభుత్వం మనసు కూడా కరగలేదు. పోలవరం విషయంలో కొత్త కాంట్రాక్టర్ ప్రవేశించకూడదు అన్న గట్టి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకోసమే ఈ మరో 4 రోజుల్లో టెండర్లు తెరవబోతున్న సమయంలో కేంద్రం నుంచి ఈ లేఖ వచ్చింది. ఈ లేఖతోటి మొత్తం గందరగోళంగా మారింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేనంత నిర్వేదనలోకి వెళ్లారు. ఆయన ఆవేదనతో కూడిన స్వరం వినిపించింది. పోలవరం విషయంలో ప్రతి సోమవారం కూడా చంద్రబాబు నాయుడు సమీక్షిస్తూ ఉన్నాడు. పనుల పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే ట్రాన్స్టాయిని తప్పించడం వెనక ప్రభుత్వం చెప్పే వాదన ఒకటే, ట్రాన్స్టాయి ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ మెటీరియల్ సరఫరా చేసిన వాళ్ళకు కూడా డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోతుంది, అక్కడ పనిచేస్తున్న వివిధ వర్గాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ధర్నా చేయటమో స్ట్రైక్ చేయటమో చేస్తూ ఉన్నారు. ఇలాగైతే ఇంత భారీ ప్రాజెక్టును మనం అనుకున్న టయానికి పూర్తి చేయలేము కాబట్టి, ఈ ఆర్థిక భారంతో ఉన్న ట్రాన్స్టాయిని నెత్తి మీద అదనపు భారం వేసి మనం పరిగెత్తించలేము కాబట్టి కొత్త కాంట్రాక్టర్ పెట్టుకొని ఏవైతే ముఖ్యమైన పనులు ఉన్నాయి, ముఖ్యంగా స్పిల్వే మొత్తం 52 గేట్లు ఉన్నాయి. ఈ 52 గేట్లలో 35 గేట్ల నిర్మాణానికి సంబంధించి కొత్త కాంట్రాక్టర్ పిలవాలనేది ఒకటి, అలాగే ఆ స్పిల్వే మీద నిర్మించాల్సిన వంతెన, అలాగే స్పిల్ ఛానల్లో ఇంకా కొంత దాదాపు 20% మట్టి పనులు చేయాల్సి ఉంది. ఆ మట్టి తవ్వకంతో పాటు ఆ కింద లైనింగ్ పనులు, అలాగే స్పిల్వే దగ్గర స్పిల్లింగ్ బేసిన్ అని ఒకటి ఉంటుంది, అక్కడ కాంక్రీట్ వేసే పనులు, మొత్తం 3 రకాల పనులకు 1400 కోట్ల రూపాయలకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ పనులు సంబంధించి కొత్త కాంట్రాక్టర్ పిలవాలనే విషయం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, గత కొన్ని రోజులుగా ట్రాన్స్టాయి పనితీరును పరిశీలించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్టాయికి మొత్తానికి మొత్తం పక్క తప్పించకుండా ఎక్కడైతే ఆ సంస్థ ఇబ్బంది పడుతుందో, ఎక్కడైతే ఆ సంస్థ పనులు పరిగెత్తించలేకపోతుందో అక్కడే చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం. అంటే ఈ విధంగా చూస్తే 2018 నాటికి కూడా ఒక రూపును ప్రాజెక్టుకి ఇవ్వచ్చు, 2019 నాటికి పూర్తిగా ప్రాజెక్టును పూర్తి చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదానితో ఏకీభించట్లేదు. కొత్త కాంట్రాక్టర్ రావడం అనేది ఇప్పుడు జరిగే పని కాదంటుంది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బాధ్యత ప్రభుత్వం, కొత్త కాంట్రాక్టర్ ఎలా తెచ్చుకోవాలి, అతనికి పనులు ఎలా అప్పగించాలన్న మీద న్యాయపరమైన చిక్కులను చట్టపరమైన చిక్కులు అన్నింటి కూడా అధ్యయనం చేశారు. ట్రాన్స్టాయికి 60C కింద నోటీసు కూడా ఇచ్చారు, మీరు పనులు అనుకున్న టైంలో అనుకున్న విధంగా చేయలేకపోతున్నారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టిస్తూ ఉన్నారు. ట్రాన్స్టాయి నుంచి దాని మీద అభ్యంతరం కూడా వ్యక్తం లేదు. అయితే ట్రాన్స్టాయి నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడి మమ్మల్ని ఎలా అన్యాయానికి గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కంప్లైంట్ చేశారు. అయితే ఆ విషయాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భావించారు. బీజేపీ పాలసీగా తీసుకోవడం ఎంతవరకు సమంజసం అన్నట్టు సోమ్ వీర్రాజ్ కావచ్చు, అలాగే కొంతమంది బీజేపీ నేతలు కూడా అంటున్నారు మిత్ర ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తాం, కేంద్రానికి నివేదిస్తామని, కానీ అది మాటల్లో కనిపిస్తుంది కానీ చేతల్లో కనిపించట్లేదు, ఏ విధంగా చూడొచ్చంటారు? ఈ పోలవరం ప్రాజెక్టుని సంబంధించి వేగంగా పనులు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి బీజేపీ అడ్డుపడుతుందన్న విషయం మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కానీ తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చింది. ఇది బీజేపీని ఆత్మధోరణిలోకి పడేసింది. ఒక అధికారి రాసిన లేఖను ఎలా ప్రామాణికంగా తీసుకుంటారంటే ఆయన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అండి, ఆ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఆయన ఆఫీస్ నుంచి విడుదలైన ఈ లేఖను పక్కన పడేసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిపోయే పరిస్థితి ఎక్కడ ఉండదు. పైగా ఈ ప్రభుత్వానికి మొత్తం ఫండింగ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. ఈ అమర్జిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో కేంద్ర జనవల శాఖ మంత్రి, ఆయన చేతుల మీదగానే నిధులు కూడా రావాల్సి ఉంది. ఆయన రాసిన లేఖను పక్కన పడేసి టెండర్ లోపలు చేసుకుని కొత్త కాంట్రాక్ట్ తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం తర్వాత దీన్ని తప్పుపడితే అది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరంగా ఉంటుంది, అభ్యంతరకరంగా ఉంటుంది. ఈ విషయంలో బీజేపీ నాయకులు చేసే వాదనలో ఎటువంటి పసలేదు. ఇది అభ్యంతరం కాదు అని చెప్పి రేపే మరి ఢిల్లీ వెళ్లి ఈ లేఖను వెనక్కి తీసుకుని టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని
అనుమతిస్తుందని చెప్పించగలరా? వీరరాజు అని ప్రశ్నిస్తామంది టీడీపీ. మొత్తంగా ఈ వ్యవహారానికి కారణమే ఏపీ బీజేపీ నాయకులు అయితే దానికి ఎటువంటి చట్టబద్ధత లేదు, ఒక సెక్రటరీ రాసిన లేఖకు ఎలా విలువ ఉంటుంది, ఆయన 3 రోజుల్లో రిటైర్డ్ కాబోతున్నారంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అధికారులు వస్తారు పోతారు, అధికారులు పదవిలో ఉంటారు లేదు, ఈ లేఖకైతే విలువ ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడుకి ఆ విషయం తెలియదా? ఒక సెక్రటరీ రాసిన లేఖను పట్టించుకోవడం లేదా అనేది ఆయన దాన్ని పూర్తిగా చదివిన తర్వాత అవగాహన పెంచుకున్న తర్వాతనే ఆవేదనకు లోనయ్యారు. ఈ టెండర్లను ఆపేయడానికి కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు. అవసరమైతే విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్రానికి ఇవ్వడానికి కూడా నేను సిద్ధమని చంద్రబాబు నాయన సీరియస్ గా ప్రకటించారంటే ఈ లేఖలో ఏమి లేకపోతే అమర్జిత్ సింగ్ అతనికి విలువ లేకపోతే ఎలా చేస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. మొత్తానికి చూస్తే బీజేపీ కొద్దిగా ఆత్మధోరణిలో పడినట్టు అయింది. చిన్న చిన్న విషయాలకు ప్రాజెక్టు విషయాల్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఈ టెండర్ల విషయంలో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా చూసుకుంటే ఈ ట్రాన్స్ స్థాయికి అర్హత లేదనే గొడవ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఇక ఈ ట్రాన్స్ స్థాయికి ఈ పనులు చేసే అర్హత ఉందా లేదా అని చూడటం కోసం ఇంజనీర్ల బృందం రష్యా వెళ్లి పరిశీలించి వచ్చింది. ఈ ట్రాన్స్ స్థాయితో పాటు మరొక కంపెనీ దీంట్లో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ 2 కంపెనీలకు అవగాహన ఉందా లేదా, ఇంత భారీ ప్రాజెక్టులు ఎప్పుడైనా ఈ కంపెనీలు చేసాయా లేదా మీద ఒక బృందం ఇంజనీర్ల బృందం రష్యా వెళ్లి పరిశీలించి వచ్చింది. అంత పరిశీలించిన తర్వాతనే ట్రాన్స్ స్థాయికి ఇచ్చారు, అది కూడా -14% లెస్ కి. అంటే 1,000 కోట్ల రూపాయల పని 1,400 కోట్లు 140 కోట్లు తక్కువకే చేస్తామని ట్రాన్స్ స్థాయి ఈ టెండర్ దక్కించుకుంది. ఇంత పరిస్థితి ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో ట్రాన్స్ స్థాయి పనులు చేయలేదు, కొత్త కాంట్రాక్ట్ ను పెట్టుకుంటాం మాకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా లెటర్లు రాసి అడ్డుపుల్ల వేయడం అనేది పోలవరం పనులు విషయంలో తీవ్ర జాప్యానికి కారణమయ్యే ప్రమాదం ఉందన్న చంద్రబాబు నాయుడు ఆవేదన మాత్రం ఖచ్చితంగా వాస్తవమే. ఎందుకంటే ట్రాన్స్ స్థాయి దగ్గర ఆర్థిక పరిస్థితి లేదు, ఇప్పటికే ఆ ప్రాజెక్టు ఎస్సీ దగ్గర 20 కోట్లు పెట్టి చిన్న వెల్డింగ్ పనులు కూడా గవర్నమెంటే డబ్బులు ఇచ్చి చేయించే పరిస్థితి, టిప్పర్కి టైర్ పోయినా కూడా గవర్నమెంటే వేయించే పరిస్థితి ఉంది, సిమెంట్ కు డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది, కరెంటు బిల్లులు డీజిల్ బిల్లులు కూడా గవర్నమెంట్ కట్టించే పరిస్థితి. ఇంత పెద్ద ప్రాజెక్టుని కరెంటు బిల్లులు కట్టలేక డీజిల్ బిల్లు లేక టైర్ పంచర్ వేయించుకుని సంస్థతోటి ఏం చేపిస్తామని చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారు? ఈ ట్రాన్స్ స్థాయిలో నసరాపేట ఎంపీ రాయపాటి సంవత్సరం భాగస్వామిగా ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా గడువు ఇచ్చారు, మీరు వేగం పెంచాలి, మీ ఆర్థిక పరిస్థితిని పుంజుకునే విధంగా చూడండి అంటూ పదే పదే చంద్రబాబు నాయుడు ట్రాన్స్ స్థాయికి అవకాశం ఇచ్చినా కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టు లాగా మారిపోయి వేల తరబడి చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విలువ 1,000 కోట్లకు చేరిపోయింది జాప్యం కారణంగా. ఇది మరింత జాప్యం అయ్యి అటు కేంద్రానికి భారంగా మారి ఇటు రాష్ట్రానికి భారంగా మారి రైతులకు నీళ్లు లేవాక విభజించిన రాష్ట్రంలో ఆ నీటిని ఉపయోగించుకోలేక ఇంత కష్టాలు అవసరమా? అందుకోసమని వేగం పెంచుతాం, మామూలుగా సివిల్ పనులు ఎలాగైతే చేస్తామో అంత వేగంగా చేయడం కోసం అనేది చంద్రబాబు నాయుడు అనుకొని ఈ వారం సమీక్షలు చేయడం కానీ కొత్త కాంట్రాక్టర్ ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కొత్త కాంట్రాక్టర్ను ఎలా చేసే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు వెనక తగ్గి ట్రాన్స్ స్థాయితోనే పనిచేయించడానికి సిద్ధపడతారా లేదా అని చూడాలి. ఇక్కడ ఈ లెటర్లో చూస్తే మనం ఒక విషయం స్పష్టంగా ఉంది, ట్రాన్స్ స్థాయితోనే పనులు చేపిస్తూ ఒక ఎస్క్రో అకౌంట్, అంటే ఎస్క్రో అకౌంట్ అంటే సిమెంట్ సప్లై చేసే అతనికి ఒక అకౌంట్ ఏర్పాటు చేస్తారు, ఐరన్ సపోర్ట్. చంద్రశేఖర్ మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం, పనులు ముందుకు సాగనివ్వదు, కాంట్రాక్టర్లని మార్చనివ్వదు, పదే పదే క్వాలిటీ విషయంలో అడ్డుపులు లేస్తుంది. అసలు కేంద్ర మనసులో ఏముంది, పోలవరాన్ని ఏం చేయబోతున్నారు? షార్ట్ బ్రేక్. కేంద్రం లేఖతో పోలవరం ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అసలు పోలవరం మీద కేంద్రం వైఖరి ఏంటి? మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసు. చంద్రశేఖర్, దేవి మనం ఇందాక లేఖ గురించి అనుకున్నాము, ఒక సెక్రటరీ రాసిన లేఖలను సీరియస్గా ఎలా తీసుకుంటారు, ఎంత ఇది వేగ్గా ఉందంటే ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రధాన శాఖకు సెక్రటరీ వ్యవహరిస్తున్న ఇతను మాకు న్యూస్ పేపర్లో ఈ పోలవరం సంబంధించిన 1,390 కోట్ల 30 లక్షల పనులకు టెండర్ వచ్చింది, వివిధ పేపర్లో టెండర్ నోటీస్ మేము చూసామని ఈ లేఖ రాస్తాడు ఆయన. ఖచ్చితంగా దీని వెనక బీజేపీ నాయకుల హస్తం లేకపోతే సెంటర్లో ఉన్న ఆయన ఒక సెక్రటరీ ఈ పేపర్లో వచ్చిన నోటీసును చూసి ఈ విధంగా లేఖ రాసే పరిస్థితి లేదు ఇంత డీటెయిల్డ్గా. ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని మంత్రుల స్థాయిలో జరిగిన నిర్ణయం మేరకు వచ్చిన లేఖగానే మనం పరిగణించాలి. ఇందులో నో డౌట్ బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్పే విషయంలో అమర్జిత్ సింగ్ రాసిన లేఖను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు, సీరియస్గా తీసుకునే విషయమే. అది కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన తర్వాత ప్రభుత్వ ప్రధానదర్శి ఏపీ ప్రభుత్వ ప్రధానదర్శి దినేష్ కుమార్ కూడా దీన్ని పక్కన పడేసి తన పని తాను చేసుకునే పని సాహసం చెయ్యరు. ఇకపోతే ఈ ట్రాన్స్ స్థాయి వ్యవహారంలో మనం గత 3 ఏళ్ల నుంచి కూడా ఎప్పటికప్పుడు పోలవరం అప్డేట్స్ ఇస్తానే ఉన్నాం. డే 1లో ఏం జరుగుతుంది అక్కడ ఏ పని ఎప్పుడు జరగాలి, ఏ పనికి ఎంత టైంను ప్రభుత్వం కానీ ఇంజనీరింగ్ అధికారులు కానీ ఫిక్స్ చేశారు,
స్పిల్వే కానీ, స్పిల్ ఛానల్ కానీ, కాపర్ డ్యామ్ కానీ, ఇప్పుడు జరుగుతున్న ఈసీఆర్ఎఫ్ డ్యామ్కు సంబంధించిన పనులు కానీ, ఈ మొత్తం పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఇస్తా ఉన్నాం. మొదటి నుంచి చెబుతా ఉన్నాం, ట్రాన్స్టాయ్ దగ్గర ఆర్థిక పరిస్థితులు కానీ, అందుకు సంబంధించిన యంత్ర పరికరాలను సమకూర్చుకునే శక్తి సామర్థ్యాలు లేవు. అనుకున్న ప్రకారం 2018లో గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలన్నా, 2019లో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయాలన్నా అయ్యే పని కాదంటూ మనం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం లేటెస్ట్గా మనం ఏప్రిల్లో, తర్వాత జూన్లో కూడా రెండుసార్లు వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితిని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. ఆ లేఖలో కూడా ఎన్టీవీ ఏదైతే చెప్పుకొస్తూ ఉందో, ఈ పనులు, ఈ ప్రాజెక్టు 2019కు పూర్తి కాదు, ఇదే వేగంతో చేస్తే ఈ సంస్థ ఎఫర్ట్లు పెడితే అని. ట్రాన్స్టాయ్ విషయంలో ఎన్టీవీకి కానీ మరొకరికి కానీ అభ్యంతరం వ్యక్తం అభ్యంతరం ఏమీ లేదు. వాళ్ళు చేయలేరని కానీ వాళ్ళు చేయకూడదని కానీ, ట్రాన్స్టాయి ఎప్పటికీ ఏ పని చేయాలి, టార్గెట్ ప్రకారం ఎంతవరకు చేస్తారనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రజలకు తేడతెల్లంగా స్పష్టంగా విజువస్త చూపిస్తున్నాం. స్పిల్వే ఈ రోజుకి ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలి, స్పిల్ ఛానల్లో ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తీయాలి, స్పిల్ ఛానల్లో ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాల్సి ఉంది, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎంత కావాలి, అలాగే కాఫర్ డ్యామ్ ఎంత కావాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చాము. ఆ విషయంలో ఎందుకు ఈ ట్రాన్స్టాయ్ సంస్థ ఫెయిల్ అయిందనే విషయాన్ని 2 ఏళ్ళ నుంచి కూడా మనం చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టును రివ్యూ చేసుకున్న తర్వాత ఈ వ్యవహారం మీద ఒక నిర్ణయానికి వచ్చింది. కొన్ని పనులైనా ట్రాన్స్టాయ్ దగ్గర నుంచి తీసేసి వేరే కాంట్రాక్టర్కి ఇవ్వకపోతే మనం అనుకున్న విధంగా చేయమన్నారు. ఏదైతే ఎన్టీవీ 2 ఏళ్ళ నుంచి చెబుతుందన్నామో అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాతనే ఈ టెండర్లు మార్చే ప్రక్రియ మొదలుపెట్టారు. ట్రాన్స్టాయ్ కూడా తన ఆర్థిక లేమిని, ఆర్థిక డొల్లతనాన్ని కప్పిపుచ్చుకొని పనులు నేనే చేయాలని చెబుతుంది. కానీ ఆర్థికంగా పరిపుష్టి చెంది మొత్తం పనులు చేస్తామని చెబితే ఇక్కడ అభ్యంతరం పెట్టడానికి ఎవరికి అవకాశం ఉండేది కాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న ఆయన, తెలుగుదేశం పార్టీ నష్టపడి ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆయన కంపెనీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి కూడా వేరే ఉద్దేశం లేదని చెబుతా ఉంది. ఖచ్చితంగా చూస్తే మనం ఈ పనుల విషయంలో ఈ ఆర్థిక పరిస్థితులు వల్లనే ట్రాన్స్టాయ్ చేయలేకపోతుందనే విషయాన్ని ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పే విషయంలో వెనకడుగేయట్లేదు. అందుకోసమే ఈ లేఖ, కేంద్ర ప్రభుత్వం ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి ఆగమేఘాల మీద రాసింది. ఒకవేళ పేపర్లో పబ్లిష్ అయిన టెండర్ నోటీసులు చూసే కేంద్రం స్పందించింది అనుకుంటే, మీరు చూపిస్తున్న ఈ లేఖ 16న టెండర్ నోటీస్ వచ్చినాయి దేవి, ఈ లేఖ 27న రాశారు, 2 రోజుల క్రితం రాశారు. అంటే అప్పటికి కూడా 10 రోజులు చర్చ జరిగింది. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రానికి కంప్లైంట్ చేయటం, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చూడటం, ఆ తర్వాతనే ఈ టెండర్ ప్రక్రియ అంతా కూడా ఆపాలని నోటీసులు వచ్చింది. అంటే చంద్రశేఖర్, లేఖ ఆగమేఘాల మీద రాయడము కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లోనే జరిగింది, కానీ ఇది ఒక అధికారి రాసిన లేఖగా మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. అంటే కొంత డిఫెన్స్ లో పడిందా, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, సీఎం నుంచి ఈ తరహా ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించి ఉండకపోవచ్చా? ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఈ పోలవరం నిర్మాణానికి సంబంధించి అవుతున్న ఖర్చులు ఎక్కువ డబ్బులు రావడం లేదు కేంద్రం నుంచి. 4,000 కోట్లు ఖర్చు పెడితే 2,000 కోట్లు వస్తాయి, ఇంకా 2,000 కోట్లు బకాయిలు ఉన్నాయి అనే విషయాన్ని ప్రభుత్వం పరోక్షంగా ఎప్పటికప్పుడు చెప్పుకుంటుంది, కానీ నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ఈ విషయంలో ఈ లెటర్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు నేరుగా అసెంబ్లీలో చర్చకు తీశారు. ఈ లేఖ విషయం కూడా ప్రస్తావించేసిన పరిస్థితి టీడీపీకి వచ్చింది. ఎందుకంటే ఈ పనులు అనేవి కీలకం కాబట్టి, ఈ టెండర్ నోటీస్ అనేది కీలకం కాబట్టి, 4వ తారీఖున 5వ తారీఖున టెండర్లు ఓపెన్ చేయాల్సింది కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా చంద్రబాబు తీసుకున్నారు. లేఖని చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకోకూడదని బీజేపీ నాయకులు నోటి మాటగా చెప్తే అయ్యేది కాదు. విజయపూర్ వాస్తవంగా చెల్లంది బీజేపీ నాయకుల నోటి మాటే, సోమవీర్రాజు చేసిన ప్రకటన చెల్లుబాటే కానే కాదు. ఈ లేఖను తీసి పక్కన పెట్టమంటే ఆయన చెప్పిన ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం హెడ్గా సిఎస్ దీన్ని పక్కన పెట్టే చేసుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీనికి విలువ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం రాజముద్ర వేసి ఉంది దీని మీద. అమర్జిత్ సింగ్ సెక్రటరీ కేంద్ర జనవరుల శాఖ అని ఉంది. దీన్ని ఎలా పక్కన తీసుకుపడేస్తారో ఆయన స్పష్టంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను అడ్రస్ చేస్తా ఈ లేఖ రాశారు. దీన్ని పక్కన పెట్టేసి దీన్ని పట్టించుకోకుండా పని చేసుకోమంటే బీజేపీ ఆత్మరక్షణ ధోరణిలో పడింది. ఈ మొత్తం వ్యవహారం మామిడిగా చుట్టుకునేటట్టుంది. చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడైనా విధంగా పోలవరం కావాలంటే పనులు అప్పజెప్పేస్తాము, మీకు ఒక నమస్కారం పెట్టి ఈ టెండర్ల వ్యవహారం కూడా ఆపేస్తాము, మీకు మీరు ఎలా చేస్తే అలా చేస్తాము, మీరు చెయ్యండి, మీ ఇష్టం వచ్చేది చేయండి అని చెప్పడం, అది ఖచ్చితంగా కూడా పోలవరం నిర్మాణం కావాలని కోరుకునే కోట్లాది మందికి ఖచ్చితంగా అసినపాదంగా భావిస్తోంది. ఇందుకే బీజేపీ నాయకులు పదే పదే ఇది ఈ లేఖను సీరియస్గా తీసుకోవద్దు, ఆయన 3 రోజుల్లో రిటైర్ అవుతున్నారు, అది ఎలా పట్టించుకుంటారన్నారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోవని పోయిందైతే చంద్రబాబు కూడా పట్టించుకోరు.
చంద్రబాబు కూడా ఖచ్చితంగా కేంద్ర రూల్స్ పాటిస్తా ఉన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని ఆపమంటే ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని ఆపేసేసి కింద ప్రాంతంలో జెట్ గ్రౌటింగ్ మొదలుపెట్టారు. అంటే పునాది వేయడానికి పనులు వారం రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి 5వ తారీఖున ఒక కమిటీని పంపిస్తుంది. ఆ కమిటీ ఎగువ భావంలో కాఫర్ డ్యామ్ నిర్మించే దగ్గర పరిశీలించి ఇక కట్టాలా లేదా, లేకపోతే మెయిన్ డ్యామ్ ఏదో ఉందో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ECRF దాంతోనే మొత్తం ప్రాజెక్టు కట్టొచ్చు, ఈ అదనంగా లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మేము కట్టకుండా ఉంటామని. ఒకవేళ కట్టాల్సి వస్తే మీరు చెప్పినా కూడా అదనంగా అయ్యే ఖర్చులు మేమే పెట్టుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఇన్ని చేసినా కూడా ఇలాంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఆలోచించి నిర్ణయం తీసుకున్న దాన్నే ఇలాంటి లెటర్లతోటి ఆపేయడం ద్వారా ప్రాజెక్టును ముందుకు పోకుండా చేస్తున్నానని చంద్రబాబు ఆవేదన అయితే కరెక్ట్. ఈ విషయంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డౌట్లని చంద్రబాబు స్వయంగా వెళ్ళి కేంద్ర జనవరుల శాఖ మంత్రి గడ్కరీకి క్లారిఫై చేసినా కూడా ఎందుకు సంతృప్తి చెందలేదో, లోపం ఎక్కడుందో, ఎవరు దీన్ని వెనుకున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ నాయకులు ఈ విషయంలో వాళ్ళంతా వాళ్ళు చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ లేఖను వాళ్ళు చెప్తున్నట్టుగా విలువేలేదిగా వాళ్ళు ప్రకటింపజేస్తే ఎప్పటిలాగే రేపు 4వ తారీఖు 5వ తారీఖు టెండర్ ఓపెన్ చేస్తారు. ఆ టెండర్ ఓపెన్ చేసిన ప్రకారం ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది దేవి. ఆల్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.